కాబట్టి భయం ఉంది దేవుడు అంటే, దేవుడు అంటే అభిమానం భక్తి ఉంది కాబట్టి ఎవ్వరు కూడా అక్కడ తప్పుడు పనులు చేయకుండా సిస్టమేటిక్గా చేసుకుంటూ వచ్చారు. అందుకే ఎక్కడ కూడా నాణ్యతా ప్రమాణాలు దెబ్బతినకుండా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఈ 5 ఏళ్ళలో వచ్చే కొందికి లడ్డు అంతా కూడా మీరు చూసుంటారు, సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండే లడ్డు ఈ మధ్యకాలంలో 3 రోజుల్లో చెడిపోవడం, చెడు వాసన రావడం, అదే మాదిరిగా గుమగుమలాడవలసినటువంటి ఆ లడ్డు ఆ షేప్ కూడా కేవలంగా ఏదో పాసిపోయినట్టు లైట్ కలర్లో కనపడడం. నేను పోయినప్పుడు నాకు కొన్ని రోజులు, నేను సీఎం అయినప్పుడు కూడా ఫస్ట్ ముందు సీఎం కంటే ముందు పోతే చాలా కోపం కూడా వచ్చేది, అది తినాలంటే చాలా బాధ వేసేది, ఏంటి ఇవన్నీ మారిగా అయిపోయినాయని. కానీ దిగమింగుకున్నా, నేనేమన్నా మాట్లాడితే కావాలని అక్కస్తో మాట్లాడుతున్నారని చెప్పి అంటారనే ఉద్దేశం దిగమింగుకొని గమనున్నాను. అలాంటిది మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు 4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. 4 ట్యాంకర్స్ వచ్చాయి, 4 ట్యాంకర్ చెప్పినా ఎనలేదు కాబట్టి అక్కడి నుంచి ఈయనకుండే అధికారం ఉపయోగించుకొని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించాడు. ఎన్డీడీబీ ల్యాబ్కు పంపిస్తే అది 16/7/2024, 23/7/2024 రిపోర్ట్స్ బ్యాక్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ బ్యాక్ వస్తే ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని అతను యాక్షన్స్ మొదలుపెట్టాడు. ఆ రిపోర్ట్స్ మీకు అందరికీ ఇచ్చాం, ఇది ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్, నేను ఇచ్చిన రిపోర్ట్ కాదు, మా గవర్నమెంట్ తయారు చేసిన రిపోర్ట్ కాదు. ఇది నాణ్యత లేదనేది ప్రసాదం టేస్ట్ చేసిన ప్రతి ఒక్కరూ చెప్పగలుగుతారు. ఎందుకు నాణ్యత లేదు అనేది ఇంతవరకు ఎవరు ఎస్టాబ్లిష్ చేయని ఫ్యాక్టర్. ఈఓ కూడా చెప్పాడు మీరు మార్చుకోండి అని చెప్పాడు, కొంతమంది కొంత ఇంప్రూవ్మెంట్ చూపించారు, దానివల్ల నాణ్యత కొంత పెరిగింది, భక్తుల్లో సాటిస్ఫాక్షన్ పెరిగింది. కానీ పూర్తిగా సాటిస్ఫాక్షన్ వచ్చిందా లేదా ఇంకా టెస్ట్ చేసుకోవాలి ఇంప్రూవ్మెంట్లో. ఎవరైతే ఈ కంపెనీ ఉందో వినకపోతే అది నబార్డ్ ల్యాబ్ పంపించారు ఎన్ఏబిఎల్ అక్రిడిషన్ కోసం, వీళ్ళ దగ్గర అది కూడా లేదు, దానికి కూడా 75 లక్షలే అవుతుంది, అది కూడా లేదు, అది పెట్టుకోవాల్సింది పెట్టుకోలేకపోయారు. అది పంపించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి షాకింగ్ రిపోర్ట్ ఇది. అందులో క్లియర్గా ఏదైతే ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఎస్ వాల్యూ, ఆ ఎస్ వాల్యూకి కోరిలేషన్ విత్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చెప్పే విధానం, 86.62 ఎస్ వాల్యూ ఉంది, ఉండవలసింది 98.05 నుంచి 101.95 ఉండాలి. దీనికి కారణాలు ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, లిన్సీడ్, వీట్ జర్మ్, మెయిట్ జర్మ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్, ఇవన్నీ ఏదైనా ఉండే అవకాశం ఉంది. నెంబర్ 3 రెండు కూడా ఉంది, అది చదవడం లేదు, 3 చదువుతున్నాను. నెంబర్ 3 22.43 ఎస్ వాల్యూ ఉంది, 95.90 నుంచి 104.10 ఉండాలి. ఇది రావడానికి కారణం ఏంటంటే పామ్ ఆయిల్, బీఫ్ టాలో, ఈ రెండు కారణం. నెంబర్ 4 ఇది ఎస్ వాల్యూ 117.42 ఉండాలి, 97.96 నుంచి 102.04 ఉంది. దీనికి కారణం లార్డ్, ఎల్ఏఆర్డి అంటే పంది కొవ్వు. ఇవి క్లియర్గా ఈ రిపోర్ట్ ఇచ్చారు, దానికి ఆ రిపోర్ట్ ఇచ్చి మిగిలిన జస్టిఫికేషన్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చూసిన తర్వాత ఈఓ గారు
సిన్సియర్గా వాళ్ళకి మెమోలు ఇచ్చాడు. 22/7/2024 మెమో ఇచ్చారు, 23 ఇచ్చాడు, 27 ఇచ్చాడు, వాళ్ళకు రిప్లై ఇచ్చారు, మళ్ళీ సెకండ్ మళ్ళీ పంపించాడు. ఇవి సీరియస్గా అతను చేయాల్సినంత పెనాల్టీ ఒక 5% వేయడం, వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టడం, ఇవన్నీ చేసి అబ్జెక్షన్స్ అన్ని వాళ్ళు చేసినటువంటి కూడా మళ్ళా పంపించి ఆ రిపోర్ట్ పెండింగ్ ఉంది. అంటే వాళ్ళపైన యాక్షన్స్ అనేది చేసుకుంటున్నాడు. రెండోది ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశాడు. ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఎవరైతే కొంతమందిని ఈ ఫీల్డ్లో బాగా, సురేంద్రనాథ్ అని డైరీ ఎక్స్పర్ట్ అండ్ ఫార్మర్ ప్రిన్సిపల్ అండ్ సైంటిస్ట్, ఎన్డీఆర్ఐ బెంగళూర్, విజయభాస్కర్ డైరీ ఎక్స్పర్ట్ హైదరాబాద్, సోడలత సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, మహదేవన్ ఐఏఎం బెంగళూర్, వీళ్ళందరితో కమిటీ వేసి కమిటీ రికమెండేషన్లు తెప్పించి దానిపైన యాక్షన్ స్టార్ట్ చేశాడు. ఇవన్నీ యాక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని మళ్ళీ టెండర్స్ పిలిచాడు. 7/8/2024 10 లక్షల టన్ను కేజీలకి టెండర్లు పిలిచాడు. 4 డైరీస్ పార్టిసిపేట్ చేశాయి. అందులో మెసెస్ ఆల్ఫా మిల్క్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, హత్రాస్ న్యూఢిల్లీ L1, రెండోది ఎంఎస్ కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ ఫెడరేషన్ లిమిటెడ్ బెంగళూర్ L2, వీళ్ళ రెండు కూడా 475.20 కోట్ చేశారు కేజీ. వాళ్ళకు 65-35%తో ఈ వర్క్లు అలాట్ చేశాడు. ఇప్పుడు అది ఫోర్స్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇంకో టెండర్ పిలిచి 26/9/24 డేట్ పెట్టి 20 లక్షల కేజీల కోసం 800 కిలోమీటర్ డిస్టెన్స్ పెట్టి ఒకటి పిలిచారు. అది వర్కౌట్ అవుతా ఉంది. ఎన్డీడీబీ ముందుకొచ్చారు, ఈ ల్యాబ్ కూడా మేము పెడతామని. ఇది జరిగినటువంటి వాస్తవాలు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా జరిగితే ఈరోజు నేనై ఇనిషియేషన్ చేయలేదు, నేను ప్రక్షాళన చేయమన్నాను. ప్రక్షాళన చేస్తే ఎన్ని రావాలనో అన్ని విషయాలు బయటపడే పరిస్థితి వచ్చింది. భగవంతుడి యొక్క మహత్వం అనుకోవచ్చు, ఏదనుకోవచ్చు, ఇది కూడా వచ్చింది. ఇప్పుడు వచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీ ప్రవర్తించవలసిన తీరు, ఈరోజు ప్రపంచంలో ఉండే హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ రిపోర్ట్ బయట రాకుండా దాచిపెడితే అక్కడ ఈఓ కానీ మిగిలిన వాళ్ళు కానీ రేపు ఎప్పుడన్నా బయట వస్తే మనోభావాలు ఏ విధంగా ఉంటాయి? ఆ రిపోర్ట్ వస్తే మీరు స్పందించి చేసిన తప్పుని క్షమాపణ కోరి మీరు కనీసం బుద్ధి జ్ఞానం ఉంటే, మనోభావాలపైన గౌరవం ఉంటే మీరు చేసినది తప్పు క్షమించరాని నేరం. ఇప్పుడే కాదు, చరిత్రలో ఎప్పుడూ క్షమించరాని నేరం ఇది. ఇది చరిత్రలో మిగిలిపోతుంది. తప్పుడు పని చేసినప్పుడు మీరు చాలాసార్లు చూసాం పోలవరం రివర్స్ టెండరింగ్ అన్నారు. ఏమైంది? ఏమాదా చేశారు మీరు? మొత్తం 26 ఏళ్ళు ఎనిక్కెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. మళ్ళా ఎదురుదాడి చేసేస్తున్నారు. దీంట్లో కూడా మీరు చేసి తప్పుడు పని చేసి మళ్ళా ఎదురుదాడి చేసే, అంటే నేను మీరు చేసిన తప్పని మీరు చేసింది రైట్ అని సర్టిఫికెట్ వల్ల, అంటే మీరు బాబాయిని చంపి వేరే వాళ్ళపైన పెడితే నేను యాక్సెప్ట్ చేయాలనా? వెంకటేశ్వర స్వామికి అపచారం చేసి మళ్ళా మీరు ఎదురుదాడి చేస్తే, లేకుంటే ఆ రిపోర్ట్ని తారుమారు చేసి మీకు నేను సహకరించాలనా?